वेलकम अरुणास किचन एंड आर्ट एंड क्राफ्ट चैनल కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పల్లీల ఉండలండి ఇది ఎంతో ఐరన్ కాల్షియం ఉంటుందండి జుట్టు కూడా ఊడిపోతుంది కదా అందరికీ ఈ కాలంలో అది కూడా తగ్గిస్తుందండి సో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ముందుగా పల్లీల్ని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా పొట్టు ఊడి వచ్చే విధంగా మనం लो फ्लेम ड्रई रोस्ट चेसुकोवाली तर्वाता वीटंत पोट्टु तीसेसी उंचुकोवाली तर्वाता जीडिपप्पुल्नि चिन्न चिन्न पीसेस ला कट चेसुकोवाली तर्वाता अर केजी पल्लीलकु 300 ग्रामुल बेल्लं तीसुकुन्नानंडि अदि मुनिगे वरकु नीळ्ळु पोसुकोनि स्टव् मीद पेट्टुकोवाली ई विधंगा मध्यलो उंडलु उंडलु चितुपुतू उंडाली इला चितिपिन तर्वाता मोत्तं करिगिपोतुंदि इला करिगिन पाकान्नि मरोक गिन्नेलोकि जल्लेड पेट्टुकोनि उंचुकोवालंडि బెల్లంలో ఏమైనా నలక గడ్డి పరికలు ఉంటే పోతాయి చూస్తున్నాగా ఈ విధంగా వంపుకోవాలి తరువాత ఇలా ఎండు కొబ్బరి చిప్ప ఒకటి తీసుకోవాలి మీకు నచ్చితే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వీటన్నిటిని మెత్తని పొడిలాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ చేసుకోవాలి తరువాత ఒక బౌల్ లోకి కొబ్బరి పొడి పల్లీలు జీడిపప్పు తీసుకున్న తర్వాత ఇలాగా పాకం మనకి పొంగొస్తుందండి ఈ విధంగా ప్లేట్ లో కొన్ని వాటర్ తీసుకొని పాకం వచ్చినా లేదా మనకి ముద్ద పాకం రావాలండి ఇలా చెక్ చేసుకోవాలి చూస్తున్నారుగా ముద్ద పాకం ఎలా వస్తుందో దగ్గరికి అంత ఉండలా కడుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ పాకంలోకి పల్లీలు వేసుకొని ఇలా కలుపుకోవాలి వెంటనే తర్వాత కొబ్బరి పొడి కూడా పోసుకొని ఇలా కలిపేసుకోవాలండి తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి మొత్తం పాకమంత పల్లీలకి కొబ్బరి పొడికి జీడిపప్పుకి పట్టాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వెంట వెంటనే చేసుకోవాలండి ఇలా అయిన తర్వాత చేతికి ఏదైనా గ్లోవ్స్ కాని వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలండి లేకపోతే ఇది ముద్ద పాకం కదా గట్టిగా టైట్ రాయిలాగా అయిపోతుంది సో చూసారుగా మన ఈ ఐటమ్ ఇస్ రెడీ సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బై